हाई फ्रेंड्स नेनु मनीष ఈరోజు వీడియోలో మీకు Redmi 9 వర్సెస్ Redmi 9 Prime ఈ రెండు మొబైల్స్ ఏ మొబైల్ బెస్ట్ మొబైల్ 10k బడ్జెట్ లో అనేది ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట సో మరి ఈ రెండిట్లో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే ఏ మొబైల్ పర్చేస్ చేసుకోవాలనేది ఈ వీడియో చూసిన తర్వాత అయితే మీరు క్లారిటీగా అయితే డిసైడ్ అయితే చేసుకోవచ్చు సో మనకి ఏంటంటే ఫస్ట్ అన్ని స్టెప్స్ గా ఈ రెండు మొబైల్స్ ని అయితే మనం అయితే కంపారిజన్ అయితే చేద్దాం సో ఇక్కడ ఏంటంటే మనకి రెండు మోడల్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి Redmi 9 Prime ఇది వచ్చేసరికి Redmi 9 అన్నమాట సో మనకి డిస్‌ప్లే సైజ్ గనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి Redmi 9 Prime లో ఏంటంటే మనకి 6.53 ఇంచెస్ FHD డిస్‌ప్లే అయితే ఉంటుందన్నమాట సో అదే మనకి Redmi 9 లో గనుక చూసుకుంటే ఏంటంటే దీంట్లో కూడా సేమ్ 6.53 ఇంచెస్ FHD డిస్‌ప్లే అయితే ఉంటుందన్నమాట సో మనకి ఏంటంటే డిస్‌ప్లే పరంగా ఈ రెండు మొబైల్స్ లో తేడా అయితే ఏముండదన్నమాట సో తర్వాత బ్యాటరీ ప్యాకప్ గనుక చూసుకుంటే ఏంటంటే మనకి Redmi 9 Prime లో ఏంటంటే మనకి 5000 mAh బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందన్నమాట సో అదే Redmi 9 లో గనుక చూసుకుంటే మనకి సేమ్ 5000 mAh బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసరికి మనం మెయిన్ విషయం గురించి అయితే మాట్లాడుదాం సో ఇక్కడ ప్రాసెసర్ గనుక చూసుకుంటే ఇది హీలియో మెడిటిక్ G35 ప్రాసెసర్ అన్నమాట ఈ మొబైల్ లో ఉంది సో అదే మనకి Redmi 9 Prime లో గనుక చూసుకుంటే హీలియో మెడిటిక్ G80 ప్రాసెసర్ సో ఈ Redmi 9 కంటే Redmi 9 Prime లో ఏంటంటే కొద్దిగా బెస్ట్ ప్రాసెసర్ ని అయితే యూస్ చేశారు అన్నమాట సో ఇకపోతే ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ రెండు మొబైల్స్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి గనుక మాట్లాడుకుంటే సో ఈ రెండు మొబైల్స్ ను మీరైతే యాక్యురేట్ గేమింగ్ విత్ ఈక్వల్ FPS అయితే గెయిన్ చేయొచ్చు అన్నమాట సో ఈ రెండు మొబైల్స్ గేమింగ్ లో మనకి ఫ్రేమ్ రేట్స్ అనేది సేమ్ గా అయితే ఉంటుంది సో అప్పుడప్పుడు ఏంటంటే ఈ మొబైల్ ఇంకా మనం ఈ Redmi 9 కంటే ఈ Redmi 9 Prime లో ఏంటంటే మనం ఎక్కువ గేమింగ్ అయితే యాక్సెప్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే మనకి ప్రాసెసర్ విషయంలో గనుక చూసుకుంటే ఈ Redmi 9 మీద Redmi 9 Prime అయితే ఒక స్టెప్ అయితే ఎక్కువగా ఉందన్నమాట సో ఇకపోతే ఏంటంటే మనకి కెమెరా క్వాలిటీ గురించి అయితే ఒకసారి అయితే మాట్లాడుకుందాం సో ఈ Redmi 9 లో ఏంటంటే మనకి డ్యూయల్ కెమెరా అయితే వస్తుందన్నమాట 13+2MP తో మనకి రేర్ కెమెరా అయితే వస్తుంది సో ఇకపోతే Redmi 9 Prime వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా అయితే వస్తుందన్నమాట సో 13+2+2+2MP తో మనకైతే ఈ Redmi 9 Prime అయితే వస్తుందన్నమాట సో మనకి దీంట్లో 2 కెమెరాస్ అయితే తేడా ఉన్నాయి సో మన ఫ్రంట్ కెమెరా గనుక చూసుకుంటే మనకి Redmi 9 లో ఏంటంటే 5MP కెమెరా అయితే ఉంది సో అదే మనకి Redmi 9 Prime లో గనుక చూసుకుంటే సో మనకైతే 8MP ఫ్రంట్ కెమెరా అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు సో ఈ విషయంలో కూడా ఏంటంటే మనకి Redmi 9 కంటే Redmi 9 Prime అనేది బెస్ట్ అన్నమాట సో ఇకపోతే ఈ రెండు మొబైల్స్ ప్రైస్ గనుక చూసుకుంటే ఏంటంటే మనకి ఇది వచ్చేసరికి 4+64GB ఏమో మనకి కరెక్ట్ గా 10,000 అయితే ఉంది దాంతో పాటుగా సారీ 9,000 అయితే ఉంది సో మనకి 4+128GB వచ్చేసరికి ఈ Redmi 9 లో ఏంటంటే 10,000 రూపీస్ అయితే ఉందన్నమాట సో ఇకపోతే ఈ Redmi 9 Prime గనుక చూసుకుంటే ఏంటంటే మనకి ఇది 4+64GB ఏమో కరెక్ట్ గా 10,000 అయితే ఉందన్నమాట సో దాంతో కాకుండా మనకి 4+128GB అయితేనేమో దీంట్లో మనకి 11,000 అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ మరి అదే అన్నమాట ఈ Redmi 9 వర్సెస్ Redmi 9 Prime వీడియో సో మరి వీడియో ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి కంపారిజన్స్ బిట్వీన్ మొబైల్స్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడం అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే సీ యూ లేటర్